ఈ వీడియోలో మనం రుచికరమైన పల్లి పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. దీన్ని దోశలకు తినొచ్చు, పెసరట్టుకు, ఇడ్లీకి, ఏదానికైనా తినొచ్చు. ఫస్ట్ కొన్ని ఒక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. అండ్ అలాగే కాస్త చింతపండు కూడా వేసుకోండి దీంట్లో. కాస్త పుట్నాలు వేసుకోండి. పల్లీలు అండ్ పుట్నాలు కాస్త వేగిన తర్వాత వాటిని మిక్సర్లో వేసి ఒక 4 పచ్చిమిర్చి, జీలకర్ర, కాస్త జీలకర్ర అండ్ ఒక వెల్లుల్లి, పెద్దదైతే ఒకటి లేకుంటే 2 కూడా వేసుకోవచ్చు. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇది ట్రిక్ అన్నమాట. ఫస్ట్ ఫైన్ పేస్ట్గా, నాట్ పేస్ట్, డ్రైగా వితౌట్ వాటర్ డ్రై పౌడర్గా చేసుకోండి ఫస్ట్. తర్వాత దాంట్లో నీళ్లు పోసుకొని, తగినంత నీళ్లు పోసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీతో చేసుకోండి. సో దట్ మీ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తిరగవాత ఎలా వేసుకోవాలో చూసుకుందాం. ఆయిల్, తిరగవాత దినుసులు, కరివేపాకు, ఫ్రెష్ ది అండ్ పప్పు అండ్ ఎండుమిర్చి, నూనె బాండ్లీలో తీసుకొని వేగిన తర్వాత దాంట్లో తిరగవాత దినుసులు, కరివేపాకు అండ్ చెన్నాదాలు వేసి కాస్త అలా ఇలా తిప్పండి. సో నీకు పోపు అనేది చాలా బాగా అవుతుంది. దాని తర్వాత ఎండుమిర్చి అనేది లాస్ట్లో వేయండి, ఎందుకంటే ఎండుమిర్చి చాలా త్వరగా మాడిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరగవాత రెడీ. మనము దీన్ని మన చట్నీలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనకు రుచికరమైన పల్లీ చట్నీ రెడీ. దీన్ని దోశలోకి, పెసరట్లోకి, ఇడ్లీలోకి, ఏదానికైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి మీరు కూడా.